వాల్తేరు వీరయ్య, అది వీరనరసింహారెడ్డి. రెండు సినిమాలు సంక్రాంతి కోసం రిలీజ్ అవుతున్నాయి మనకు తెలుసు. అన్నీ కూడా పటాపట్టిన ప్రమోషన్స్ చేసుకుంటున్నాయి. ఒంగోలులో అనుకున్నారు వీరనరసింహారెడ్డికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్, కానీ అది పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ వేరే చోటకి మార్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాల్తేరు వీరయ్య సంగతి కూడా ఇప్పుడు ఏంటంటే, ఒక దగ్గర అనుకున్నారు, అది క్యాన్సిల్ చేసేసి పర్మిషన్ ఆపారు. దేనికంటే క్రౌడ్ ఎక్కువ వస్తుంది, మళ్ళీ ఒకసారి దాని గురించి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత పర్మిషన్స్ ఇస్తాం అనేటువంటి కోణంలో జరుగుతుంది, చర్చలు జరుగుతున్నాయి. ఈవెంట్ అయితే జరగకుండా ఉండదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కందుకూరు ఘటన జరిగిన తర్వాత అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అనమాట. యాజ్ ఏ వాస్తవంగా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఎవరైనా ఒక రాజకీయ పార్టీ లేకపోతే ఒక సినిమా ఈవెంట్ ఏదైనా చేయాలనుకోండి, పర్మిషన్ పెట్టుకుంటారు. పర్మిషన్ పెట్టుకున్న తర్వాత అధికారులు ముందు ఏ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇదిగో పలానా ప్లేసెస్ ఉన్నాయి, పర్మిషన్ అయితే ఓకే, కానీ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది అంచనా ఉంది, అప్పుడు ఒకవేళ గ్రౌండ్ ఒకటి అనుకున్నారు అనుకోండి, ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళటం, వీళ్ళు చెప్పినటువంటి గ్రౌండ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళటం, ఇదిగో ఈ గ్రౌండ్ ఎంతమంది వస్తే ఒకవేళ ఇది ఓకే రెడ్ సరిపోతుందనో లేకపోతే సరిపోతానో లేకపోతే ఇన్ని ఇబ్బందులు పడతారనో, ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడతారనో, ఇక్కడ కాదండి ఇంకొక చోట మార్చుకోండి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి, కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతారు, కాబట్టి వేరే చోటకి మార్చుకోండి, ఇది ఒక్కటే ఉండిద్ది. మామూలుగా అయితే పర్మిషన్ ఇచ్చేస్తారు, ఆ పలాన తారీఖు అనుకుంటారు, ఈవెంట్ జరిగిపోతుంది, వెళ్ళిపోతారు, ఏ రాజకీయ పార్టీ అయినా ఇంకోటి ఎవరైనా. కానీ అసలు మన లెక్క ఎలా మారిపోయిందనంటే, ప్రజలు కూడా దీన్ని గమనించడం మానేశారు. లెక్క ఎలా మారిపోయిందనంటే, ఇదిగో ఈడే పార్టీ వాడు, ఈడే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, వీడు సభ జరిగితే ప్రభుత్వానికి అంటే మన పార్టీకి మంచిదా కాదా అంటే, కక్షపూరితమైనటువంటి విధానం ఆడ యాజ్ ఎ రూల్ ప్రకారం వెళ్ళేటువంటి విధానం కొట్టి పారేసేసి, వాళ్ళ రూల్స్ని అమలు పరుస్తూ పర్మిషన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటువంటి విధానం చేయటం, అందువల్లే ఈ కందుకూరుకు సంబంధించినటువంటి విధానం జరిగింది. అంటే ఏంటి, ఈ విధానాల్లో పూర్తిగా ఎంక్వైరీ చేయటం, ఇదిగో ఇక్కడికి ఇంత క్రౌడ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముందుగా అంచనా వేయటం, ఒకవేళ వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయని ముందుగానే చెప్పడం, ఒక ఇంతమంది క్రౌడ్ వస్తే ఇంతమంది బందోబస్తు కావాలని చెప్పేసి ముందుగానే దానికి ప్లాన్ చేసుకోవటం, ఇవన్నీ లేవు పోయినాయి. ఓన్లీ రాజకీయ విధానం, రాజకీయ కక్షపూరితమైనటువంటి పైన వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తే కింద అధికారులు అదే అమలు పరుస్తూ పట్టించుకోకుండా ఉండటం వల్ల జరిగేటువంటి ప్రమాదాల లిస్ట్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు వాల్తేరు వీరయ్యకి లేకపోతే వీరనరసింహారెడ్డికి సంబంధించి ముందు అధికారులు చేస్తున్నటువంటిది యాజ్ ఎ రూల్ ప్రకారం చేస్తున్నారు. పరిస్థితులు ఎలా, ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది వస్తారు, ఎంత ఏ గ్రౌండ్ అయితే సరిపోతుంది, వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అనేటువంటిది ఇప్పుడు యాజ్ ఎ రూల్ ప్రకారం వెళ్తున్నారు. మరి ఇది కదా అందరూ కోరుకుంటుంది, ఇది కదా స్ట్రిక్ట్ చేయాల్సింది అసలు వాస్తవంగా అయితే, యాజ్ ఎ రూల్ ప్రకారం పనిచేయమని కదా చెప్పాల్సింది. అలా కాదని చెప్పేసి అసలు ర్యాలీలే జరగకూడదు, ఈవెంట్లే జరగకూడదు. ఇప్పుడు ఇట్లాంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చాలా హీరోలకు సంబంధించినటువంటి ఈవెంట్స్లో చాలా మంచి అనిపారు తొక్కిసలాటకి సంబంధించి, మరి ఈవెంట్స్ క్యాన్సిల్ చేయలేదే. ఈవెంట్స్ అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అసలు ఈవెంట్సే పెట్టకూడదు అని చెప్పేసి చెప్పాలి కదా, రూల్ ఒక జీవో తీసుకురావాలి కదా. అదే జస్ట్ వేరియేషన్ చూడండి, అంటే దీన్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగే యాజ్ ఎ రూల్ ప్రకారం పనిచేయమని చెప్పి అధికారులను ఆదేశించాలా, కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి అంతే తప్ప, అసలు అవి జరగకూడదు ఈ జరగకూడదు అని చెప్పేసి జీవోలు తీసుకొస్తే మరి పరిస్థితులు ఎలాగే ఉంటాయనేది నా అభిప్రాయం.